హాయ్ అండి అందుకు నమస్తే ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరైతే అయితే కామెంట్ చేయడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి సో ఇది పది మందికి యూజ్ అవుతుంది అనేసి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నా సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దని ఎండ్ చూడండి సో మీ అందరికైతే భవిష్యత్తు ఇప్పుడు ఉపయోగపడిన భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ అయితే యూజ్ అవుతుంది సో మెయిన్ కామెంట్లోకి వెళ్ళిపోదాం సో యాక్చువల్గా నేను వన్ ఇయర్ బ్యాక్ లర్నర్ లైసెన్స్కి అప్లై చేశాను బట్ ఇప్పుడు పర్మనెంట్ లైసెన్స్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ లర్నర్ లైసెన్స్ అప్లై చేస్తుంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్తో అప్లై చేసి ఉంది అని చూపిస్తుంది ప్లీజ్ సజెస్ట్ మీ సో మీరు ఏంటంటే లర్నర్ లైసెన్స్కి ఎల్లారికి అయితే అప్లై చేశారు అప్లై చేసి దాన్ని రెన్యువల్ చేయలేదు అలాగే మీరు లైసెన్స్కి కూడా అప్లై చేయలేదు సో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా రెన్యూవల్ అయితే చేసుకో ఉండాలి సో మీరు అది చేయలేదు బట్ ఏంటంటే లైసెన్స్ కూడా అప్లై చేయలేదు ఇప్పుడు ఏంటంటే మీ యొక్క పేమెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయి ఉంటుంది సో దానివల్ల మీరు మళ్ళీ ఎల్లారికి అప్లై చేస్తే కూడా మీకు ఆల్రెడీ ఎల్లారి ఇది ఇష్యూ చేసింది అన్నట్టుగానే చూపిస్తుంది మీ యొక్క ఆధార్ నెంబర్తో సో ఇప్పుడు దీనికి సజెషన్ ఏంటంటే మీరు నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో చేశారంటే సో ఖచ్చితంగా మీరైతే మీ యొక్క లైసెన్స్ అయితే తీసుకోవచ్చు యాక్చువల్గా ఇది నేను స్క్రీన్ రికార్డ్ చేసైతే సిస్టంలో అయితే చూపించుండాలి ప్రజెంట్ అయితే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి సో కంప్లీట్ బ్లెడ్ రెస్ట్లో ఉన్న సో చూపించలేను సో మీరు ఇది మీకు ఎంతో ఇంపార్టెంట్ ఉంటేనే తప్ప మీరు ఎంత పెద్ద కామెంట్ అయితే చేసి ఉండరు సో దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఈ కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నా సో నేను కొన్ని స్టెప్స్ చెప్తాను ఎలా చేయాలా ఎలా చేయాలనేది సో దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్టీఏ ఈ ఈ ప్రగతి వెబ్సైట్ ఉంది కదా ఆర్టీఏ సిటిజన్ యాప్ సో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తానే మీరు లైసెన్స్లోకి వెళ్ళకండి ఆ వెబ్సైట్లో లాస్ట్ కార్నర్లో రైట్ సైడ్లో పైన స్టేటస్ అనేసి ఉంటుంది ఆ యొక్క స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమొస్తుందంటే విత్ అప్లికేషన్ నెంబర్ వితౌట్ అప్లికేషన్ నెంబర్ అనేసి టూ ఆప్షన్స్ అయితే వస్తాయి సో మీరేం చేస్తారంటే వితౌట్ అప్లికేషన్ నెంబర్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కాలమ్స్ అయితే కొన్ని ఉంటాయి అక్కడ ఫస్ట్ ఆప్షన్లో మీరు లర్నర్ లైసెన్స్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం పేమెంట్ అనేది మీరు కట్టింది లర్నర్ లైసెన్స్కి వెళ్ళలేరు కనుక సో లర్నర్ లైసెన్స్కి అనేది సో అక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలంలో మీకు డాక్యుమెంట్ టైప్ అని అడుగుతుంది సో ఆధార్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి అక్కడ పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఏదో ఉంటుంది సో మీరు ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆధార్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కాలంలో ఆధార్ నెంబర్ అనేది మీరు ఏదైతే మీ ఆధార్ నెంబర్ ఉందో ఆ యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ టైప్ చేయండి తర్వాత నెక్స్ట్ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ మీరు అక్కడ ఇచ్చిన ఫార్మెట్లోనే అక్కడ ఇచ్చిన ఎలా అయితే ఇచ్చి ఉంటారు ఫార్మేటు సో ఆ ఫార్మెట్లోనే డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలంలో మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సో అది మ్యాండీ కాదు సో దాన్ని వదిలేసేయండి సో సర్చ్ అనే పక్కన ఉంటుంది సో సర్చ్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే కింద మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగు చూపిస్తుంది అనమాట మీ డ్రై ప్రీవియస్గా లర్నర్ లైసెన్స్ అప్లై చేసిన డేటు అప్లికేషన్ నెంబర్ అవన్నీ చూపిస్తుంది అక్కడే పేమెంట్ అని ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ ఆ పేమెంట్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి మళ్ళీ మీరు దానికి పేమెంట్ అయితే చేయాలి మీరు లర్నర్ లైసెన్స్ ఏదైతే ఉందో దానికి మీరు పేమెంట్ చేస్తే మీరు మళ్ళీ Λοιπόν, అలా లెర్నింగ్ లైసెన్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మీకు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మీకు లర్నింగ్ లైసెన్స్ అనేది కాపీ అనేది డౌన్లోడ్స్ అనేసి ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు స్టేటస్ అనేది చెప్పాం కదా దాని పక్కన డౌన్లోడ్స్ ఉంటుంది మీరు అక్కడ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు స్టేటస్ సారీ డౌన్లోడ్స్లో మీకు రాదు సో లైసెన్స్ కదా స్టేటస్లోనే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు పేమెంట్ అయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో డౌన్లోడ్ చేసేసుకొని మీరు లైసెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో సింపుల్గా ఇది ఉంటుంది సో ఈ విధంగా స్టెప్స్ ఫాలో అయితే మీకు లర్నింగ్ లైసెన్స్ అనేది మీరు ఎగ్జామ్ రాయకుండానే మళ్ళీ మీ యొక్క లైసెన్స్ అనేది అంటే ఎలా కాపీ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట మీరు పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ అయితే చేయాలి సో మామూలుగా అయిన కి ఇట్లయితే సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఫుల్ పేమెంట్ అయితే ఖచ్చితంగా అంటే ఫెయిల్ అయినా ఇలాంటి అయితే ఫిఫ్టీ అలా పే చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా దీనికి మాత్రం ఖచ్చితంగా ఫుల్ పేమెంట్ అయితే చేసిన తర్వాతనే మీకు కాపీ అనేది రావడమే జరుగుతుంది సో దాని యూజ్ చేసుకొని మీరు లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇదే అండి కామెంట్కి అయితే రిప్లై సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లోకి తెలియచేయండి ఖచ్చితంగా నేనైతే వీడియోస్ రూపంలో ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ